నుండి ఒకటవ కొరింథీ మూడవ అధ్యాయము మొదటి వాక్యాన్ని తీసుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని నేను మాట్లాడలేకపోతిని శరీర సంబంధులైన మీరు శరీర సంబంధులే అయిన మనుషులేనని క్రీస్తునందు మీరు పసిబిడ్డలేనని మీతో మాట్లాడవలసి వచ్చెను. మీరు ఇంకా పసిబిడ్డల స్వభావముతోనే ఉన్నారు అని మీతో మాట్లాడవలసి వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యేసు ప్రభువారు సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేతో మీతో నేను ప్రేమగా మాట్లాడలేకపోతున్నాను. ఆత్మ సంబంధమైన మనుషులు ఎలా ఉంటారు చెప్పండి? దేవుని ఆత్మీయ ఆలోచనల మీద దృష్టి కలిగి ఉంటారు. ఆత్మ సంబంధమైన మనుషులు దేవుని యొక్క ఆత్మ కార్యముల మీదే దృష్టి ఉంటుంది. కనుక దేవుడి మాటలు వారికి అర్థమవుతాయి. ఆలోచనలు ఎలా సంతోషపరచాలి, ఆయన సన్నిధిలో మనం వెళుతున్నాం వస్తున్నాం అంటే మన కొరకు బతకటం కాదు. ఎవరి కోసం బతుకుతున్నాం చెప్పండి? దేవుడు మనలను ఈ భూమి మీద మీరు ఫలించండి అన్నాడు. మీరు బహుగా ఫలించండి, నాకు సంతోషమే. కానీ మీరు ఎలా ఫలించాలి చెప్పండి? ఆత్మీయులుగా ఫలించండి, ఆత్మ సంబంధులైనట్లుగా ఫలించండి. శరీర సంబంధమైన మనుషుల వలె కాదు. మీరు శరీర సంబంధులైతే పసిబిడ్డలుగానే ఉన్నారు, ఆత్మీయ అనుభవం లేని వారిగా ఉన్నారు. మీరు ఎంతకాలం వెళ్ళినా ఎంతకాలము ప్రార్థన చేసినా ఉపయోగము ఏమిటి? కనుక మీరు పసిబిడ్డలతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడవలసి వస్తుంది. కనుక నాకు ఎంతో బాధగా ఉంటుంది మీ విషయం. ఎందుకంటే అక్కడ ఎబ్రిలకు రాసిన పత్రికలో అక్కడ దేవుడు ఏమంటున్నాడండి, 10వ అధ్యాయము 32లో, అయితే మీరు వెలిగించబడిన పిమ్మట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినములను జ్ఞాపకము తెచ్చుకొనుడి. మీరు అయితే మీరు వెలిగింపబడిన పిమ్మట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినములను ఎప్పుడైనా మీరు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఎప్పుడైనా మీరు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారా? పూర్వపు దినాలు మీకు జ్ఞాపకం ఉన్నాయా? ఎలా ప్రలాపించారో, ఎలా కన్నీరు విడిచారో ఆ పోరాట దినాలు, శ్రమలతో కూడిన దినాలు. నిజంగా నా జీవితం మారుద్దా? నా కుటుంబంలో మేలు జరుగుద్దా? నేను నిజముగా మరలా ఆశీర్వదించబడిన వ్యక్తిగా సమాజంలో నేను కనపడతానా? సమాజంలో నేను ఒక వ్యక్తిగా జీవించగలనా అనే దినాలు మీరు తలంచుకుని కన్నీరు విడిచిన దినాలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా అని దేవుడు అంటున్నాడు. ఇక ఈ మా జ్ఞాపకాలు ఇవ్వండి. ఎందుకంటే మా దినాలు ఎంతో క్షేమముగా ఉన్నాయి. కనుక ఇప్పుడు మేము పసిబిడ్డలుగా ఉంటాం. ఎందుకంటే మా మనసుకు తోసినట్టు నడుస్తాం. ఎందుకంటే ఏ ఆలోచన మాకు వస్తే ఆ ఆలోచనతోనే నడుస్తూ ఉంటాం. కనుక అలాంటి వారితో దేవుని యొక్క మరి సన్నిధిలో సంతోషము మీకు కలగనే కలగదు. మీరు వచ్చి ప్రార్థన చేసిన దేవుడి సన్నిధిలో ప్రభువా ప్రభువాని మీరు ప్రలాపించిన దేవుని చిత్తము కొరకు మీరు మరి కనిపెట్టిన ఆయన ప్రణాళికలలో మీకు ఏ యొక్క ఆశీర్వాదాలు మీకు రావు. ఏశావు ఉన్నాడు, దేవుని ఆశీర్వాదాలు ఒకప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేశారు చెప్పండి? వాటిని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశారు చెప్పండి? ఏశావు కన్నీరు విడిచాడు. అక్కడే చూడండి,
ఎబ్రీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది ఇక్కడ యేషావు తర్వాత ఒక పూట కూటి కొరకు ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన యేషావు వంటి భ్రష్టుడైనను యేషావు లాంటి భ్రష్టుడైనను ఎపిచారియైనను మీలో ఒకవేళ అలాంటి వారు ఉండునేమోనని జాగృతగా చూచుకొనుడి జాగృతగా మీరు చూసుకొనండి యేషావు యేషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి ఆ తరువాత మరలా తిరిగి ఆశీర్వాదము కొరకు ప్రాలాపించిన కన్నీళ్లు విడిసిన దాని కోసము శ్రద్ధగా వెతికిన మారు మనసు పొందే అవకాశం అతనికి దక్కనే విసర్జింపబడినని దక్కలేదు. దేవుని సన్నిధిలో విసర్జించబడ్డాడు. ఎలా ఉంటే చెప్పండి, ఒక పూట కూటి కోసం సంతోషం, కూటి ఏమన్నారు చెప్పండి, ఒక పూట సంతోషం కోసం. అలాగనే కూడు, గుడ్డ, వస్త్రం, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుని మనం గొప్పవారం అవుదుమా అని ఆలోచన కలిగి ఉన్నారు. ఎవరు? శరీర సంబంధులు. ఆత్మీయులు ఎలా ఉన్నారు చెప్పండి? మా జీవితం దేవుడు చేస్తున్న మేళ్లకు ఏ రీతిగా ఆయన సన్నిధిలో మా ఆత్మీయ జీవితంలో ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఆయన మా కొరకు సిద్ధపరిచినవి ఎన్నో కంటికి కనపడటం లేదు. చూడండి, 1 కొరింథీ 1 అధ్యాయము చూడండి, 9వ వాక్యం చూడండి. ఇందును గురించి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి ఆయన సిద్ధపరిచి ఉన్నాడు, అవి కంటికి కనపడటం లేదు, చెవికి వినపడటం లేదు, మనిషి హృదయానికి గోచరము కావటం లేదు అని రాయబడి ఉన్నది. వాటిని తన ఆత్మ మనకైతే దేవుడు తన ఆత్మ వలన మనకు బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని యొక్క మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. ఒక మనుషుని యొక్క సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే గాని మరి మనుషులలో ఎవరికి తెలియను. అలాగున దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన దయచేయబడిన ఆత్మ వలన మీకు తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను మనము పొందుకొని ఉన్నాము. కనుక కింద రాయిని కింద దేవుడు అంటున్నాడు, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములలో అంగీకరింపడు. దేవుని ఆత్మ ప్రకృతి సంబంధి అయిన మనుష్యులు ఈరోజు తింటున్నాం ఉంటున్నాం చాలు, ఇకంతే. నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము. ఈ లోకంలో ఎన్ని ఇంకా మనము అనుభవించాలో అనుకుంటున్నారే, కానీ ఈ ప్రకృతి సంబంధి అయిన మనుషులు దేవుని యొక్క ఆత్మ కార్యముల మీద వారికి దృష్టి లేదు. కనుకనే అట్టి వారి వల్ల దేవునికి సంతోషము లేదు. కనుకనే నేను మీరు ఆత్మీయులని నేను అంగీకరించలేకపోతున్నాను అంటున్నాడు. మీరు నా బిడ్డలని నేను మీతో ప్రేమగా మాట్లాడలేకపోతున్నాను. పసిబిడ్డలే. ఆనాడు శ్రమలలో మహాపోరాటములో మిమ్మలను విడిపించినవాడు, శ్రమల నుండి రక్షించినవాడు, మహా ఎండకు కాలిన ఆ కాలిపోతున్న ఎండలో మిమ్మలను విడిపించినవాడు, మీకు ఆకలి బాధలు, శ్రమలు, వేదనలు, ఆనాడు నిందల అవమానాలలో భరిస్తూ మీరు తట్టుకోలేని స్థితిలో మిమ్మలను ఆదరించిన దేవుని మాటలు మీకు
జ్ఞాపకమునకు రావటలేదు. ఏమవుతుంది చెప్పండి? వాటిని అమ్మటనే మర్చిపోతున్నారు. వారి శ్రమ తీరగాని, ఆకలి తీరగాని, శ్రమలు పోగాని, సంతోషం రాగాని ఇకేమవుతున్నారు చెప్పండి? వెంటనే దేవుని కార్యములను మర్చిపోతున్నారు. కనుక వారి వల్ల దేవునికి సంతోషం లేదు. మీరు ప్రకృతి సంబంధి అయిన మనుషులే, దేవుడు మీ కొరకు ఏమి సిద్ధపరిచనో అవి మీరు కానరాని స్థితిలో ఉన్నారు. దేవుడు మీకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో, పరలోకములో కోట్ల కొలది దేవదూతల మధ్యలో నా నామమును ఈ లోకములో విననల్లని ప్రజల మధ్యలో సాక్షులుగా ఉండి నా రాజ్యము నీతిని కలిగిన వారు నా రాజ్యము కొరకు ప్రాణాలు అర్పించట కొరకైనా సిద్ధపడిన నా బిడ్డలు అని ఏమనేమంటున్నారు చెప్పండి? కీర్తన గ్రంథము 31:19 దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 31:19 చూడండి. నీ యందు భయభక్తులు కలిగిన వారు నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. అది నిజంగా అందరు గ్రహించగలుగుతున్నారా? వెళుతున్నావు అంటే వెళుతున్నాం, వస్తున్నావు అంటే వస్తున్నాం, అంతే. దేవుడు మీ కొరకు ఏమి సిద్ధపరిచాడు? దేవుని కొరకు మీరు ఏమి సమర్పణ కలిగి ఉన్నారు? దానిని మీరు సిద్ధపాటు కలిగిన వారైతే ఆ సిద్ధపాటులో మీ కుటుంబ పోషణ గురించి, మీ జీవితాలు ఏ రీతిగా సంతోషపరచుకోవటం కొరకు దివారాత్రము ఆలోచన కలిగి నడుచుకుంటున్నారో, అదే విధముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగిన వారైతే, నేను ఈ నీ సన్నిధిలో ఈరోజు సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నానా, దుఃఖపరిచే వ్యక్తిగా ఉన్నానా అని చెప్పి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుంటావు. కనుక అలాంటి వ్యక్తులతోనే నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఈ లోక సంబంధమైన దుఃఖము, అది లేదు, ఇది లేదు, ఇంకా అది సాలటం లేదు, ఇది సాలటం లేదు, నీకు బంగారం ఎంత ఉంది, ఆస్తులు ఎంత ఉన్నాయి, నీకు భూములు ఎంత ఉన్నాయి, దేవుడు నీకు ఎంత ఇచ్చాడు, ఇంకా నీకు తృప్తి అనేది ఉందా? దేవునికి నీవేమిస్తున్నావు? ఏమి సంతోషపరుస్తున్నావు? ఈ భూ సంబంధమైన వాటి మీద ప్రకృతి సంబంధి అయిన మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? వారి హృదయాలను బలపరుచుకుంటున్నారంట. అట్లాంటి వారితో నేను మాట్లాడటానికి పౌలు గారు ఏమన్నారు చెప్పండి? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు ప్రకృతి సంబంధి అయిన మనుషులే, ఆత్మీయులుగా మీరు నాకు కనపడటలేదు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని సంతోషముతోనే, అది సాలకపోతే ఆ దుఃఖము మీకు మరలా కలిగితే, మరలా దేవుడి ఆశీర్వాదాలు మరలా రావాలని దుఃఖపడటమే కానీ, దేవుడి సన్నిధిలో ఈరోజు ఇంత గొప్ప రక్షణ నీకు అందించి నీ కుటుంబానికి క్షేమము కలగచేసి, నీవు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చిన నీ కుటుంబానికి ఆదరణగా నిలబడిన దేవుని వైపు నీ ప్రేమ కనపడటలా ఎలా ఉంటుంది చెప్పండి? ప్రకృతి సంబంధి అయిన ఆలోచనలకు కొరకు దుఃఖపడుతున్నాం. ఇటు దుఃఖము మరణానికి దారితీస్తుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఇటు దుఃఖము కొరకు మీరు ప్రలాపించకండి. అది జరగలేదు, ఇది జరగలేదు, మా అబ్బాయి మారలేదు, మా అమ్మాయి మారలేదు, అలాగే నేను అనుకున్నది ఇవ్వలేదు,
ఇంకా నాకు రాలేదు అనే విధముగా ఇంకా మీరు దుఃఖపడద్దు. యేసు ప్రభు మన కొరకు తన్ను తానే అర్పించుకున్నాడు. ఏకైక దేవుని యొక్క కుమారుణ్ణి మనకు బలిగా అర్పించేశాడు. ఈరోజు మీకు ఏది కావాలన్నా ఇవ్వటానికి మీకు సమస్త ఆశీర్వాదాలు పరలోక ఆశీర్వాదాన్ని మీకు బహుమతిగా ఇచ్చేశాడు. పరలోకములో యేసు ప్రభుతో పాటు కూర్చునే భాగ్యాన్ని నీకు అనుగ్రహించాడు. పరలోకములో ఈరోజు బంగారము వెండి కొరకు నువ్వు ప్రయాసపడి దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నావు. అవన్నీ ఉచితంగా నీకు అనుగ్రహింపబడి ఉన్నాయి. మేలిమి బంగారము ఈ లోకములో ఉన్న దానికన్నా కూడా శాశ్వతమైన బంగారాన్ని దేవుడు నీ కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక అలాంటి యొక్క బంగారమని నీ కొరకు అలాంటి భవనాలను అలాంటి యొక్క అధికారాన్ని కోట్ల కొలది దేవదూతల మధ్యలో ఆయన నా బిడ్డలు నా కుమార్తెలు నా కుమారులు ఎందుకంటే శపించబడిన వారు ఒకప్పుడు ఈరోజు నా ప్రేమ వల్ల దీవించబడిన వారు నా యొక్క సంతోషము వారితోనే ఉన్నది. నా మనస్సు వారి మధ్యలోనే ఉన్నది. దేవునికి స్తోత్రము హల్లెలూయ. మన మధ్యలో ఉన్న సంతోషం ఈరోజు ఆ సంతోషాన్ని గుర్తిస్తున్నావా? మేలు చేసిన వారికి నీవు కీడు చేసే తలంపులు కలిగి ఉన్నావు. కనుక దేవుడు నీ ప్రేమ నీ ప్రార్థన ఆయన అంగీకరించలేదు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. చూడండి, ఇప్పుడు చదివారు కదా, ఒకటో కొరింథీ 2:5 చదవండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడుచున్నాను. సువార్త మీకు నేను ప్రకటిస్తున్నాను. జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుసు దుష్టాంతరములనే మీ ఎదుట నేను వినియోగించితిని. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును నేను బోధిస్తున్నాను. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకమై పోవుచున్న ఈ లోక అధికారుల జ్ఞానము కానీ కాదు. కానీ దేవుడు ఏమంటాడు చెప్పండి. అక్కడ మనుషుల జ్ఞానము నిరర్ధకమైపోతుందంట. పరిశుద్ధ సంఘానికి అధిపతులైన అమ్మగారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికి వచ్చిన అందరికీ వందనాలు. నేను మీ అందరికి తెలిసే ఉంటుంది, పోలీస్ కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నాను 2018లో. ఇస్తాను ఉద్యోగం రాకముందు వచ్చాక కూడా ఎన్నో అభ్యుది కార్యాలు చేశారు నా జీవితంలో. ఆ అభ్యుది కార్యాల్లో కానిస్టేబుల్కి ఉద్యోగం చేయించున్నప్పటి నుండి ఎన్నో దేవుడు ఎన్నో శ్రమల నుండి రక్షిస్తూ వచ్చారు. దేవుని కృతజ్ఞత కలిగే ఉంటున్నాను. 2 నా జీవితం ఊహించలేని కార్యాలు మరి ఈ సన్నిధికి వచ్చాక. ఏంటంటే కుడుకొన్న స్వస్థత అది చూపు కోల్పోయిందని ఆల్రెడీ చెప్పి మీ అందరిలో ప్రార్థనలో పెట్టమని చెప్పి అడిగి ఉన్నాను కూడా. కంటి సమస్యతో బాధపడ్డాను కుడుకన్ను. మరి అలాగే సన్నిధికి వచ్చి ఆ మూలన బయట మోకాళ్ళేసి మోకాళ్ళపై, ఏసయ్యా నిన్నే నమ్ముకున్న నాకు నీ యొక్క అద్భుత కార్యాన్ని మరోసారి నా జీవితంలో జరిగించు, నన్ను ఎందుకు ఇలాగ నా యొక్క ప్రార్థన ఆలకించట్లేదని ఎంతో కన్నీడు, నా కన్ను స్వస్థత పడాలని చెప్పి ఎంతగానో ప్రార్థించుకున్నానండి, ఏడ్చానండి. హాస్పిటల్కి వెళ్ళాను, 3 తిరిగాను. ఈ లోకానుసారమైన ఈ శరీరంలో మరి వైద్యపరంగా అవసరం ఉంది. మరి వైద్యం నిమిత్తం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు లేజర్ కూడా చేశారు, లేజర్ ట్రీట్మెంట్. ఇలా చూస్తుంటే ముందు బ్లాక్ అయిపోయేది, కనిపించేది కాదు. చాలా ఏడ్చాను. నేను చేసే రైటర్ కింద చేస్తున్నాను నా ఆఫీస్లో. చాలా సతమతం అయిపోయేవాడిని, సిస్టమ్ మీద ఎక్కువ ఉండాలి. 1 నెలలా ఇప్పటి వరకు లీవ్స్ ఎప్పుడు వాడలేదు, అదే రిమార్క్ ఉండకూడదు. ఇంకొకటి, నా దేవుడు నాకున్నాడు,
అని భారం వేసి అలాగ కుడికన్ను ప్రాబ్లం ఉండగా సరే దేవుని స్తుతించుకుంటూ మరి వర్క్ చేసేవాడిని. హాస్పిటల్లో కొద్ది ట్రీట్మెంట్ చేశారు, అప్పటికి నెరవేరలే, అప్పటికి సరవలేదు. అప్పుడు మరోసారి ప్రార్థన చేసుకుని నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను నిలబెట్టు అని మరి ఎంతగానో ఏడ్చి ప్రార్థించుకుని మరి సన్నిధి నుంచి వెళ్ళాను. వెళ్ళాక నేను కొద్దిగా ఉద్యోగరీత్యా మంగళగిరి ట్రాన్స్ఫర్ అది షిఫ్ట్ అయ్యానండి, ఇంటికి ఇల్లు మారాను. అంత దూరం అయినప్పటికీ కొన్ని ఆటంకాల వలన అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది సన్నిధి రాకు నెలన్నర అలాగా. తర్వాత మళ్ళీ రావడం మొదలైంది దేవుని మహాకృప. కన్ను ఇప్పుడు ప్రస్తుతం బాగా కనిపిస్తుందండి, దేవునికి స్తోత్రం. ఇది నా జీవితంలో డాక్టర్లు చెప్పేశారండి, ఏమంటే మీకు 7 లేయర్స్లో ఒక లేయర్ కనిపించదండి, కంప్లీట్ 10% డ్యామేజ్ అయింది. మీరు నమ్ముకున్న మీ దేవుడి మీద ఆధారపడి ఉంటుంది తప్ప వైద్యపరంగా అయితే మీరు చేయించుకున్న వేస్ట్. బిళ్ళలు తీసుకున్నా, ట్యాబ్లెట్స్ తీసుకున్నా, మరి ఎటువంటి డ్రాప్స్ చేసుకున్నా అది తాత్కాలిక. ఆ విషయం మరి అమ్మగారికి అయ్యగారు కూడా చెప్పానండి, ప్రార్థనలో పెడతామన్నారు. అలా అన్నాక ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ఇప్పుడు పూర్తి స్వస్థత ఇచ్చాడండి నాకు పూర్తిగా. నేను సెప్టెంబర్లో వచ్చినప్పుడు ఇలా చూస్తే నా ముందేం కనిపించేది కాదండి కుడుకంతో. దేవుడు ఈరోజు గొప్ప కార్యం, దేవునికి ఎంతో రుణపడున్నాను నేను. అలా జరిగి ఎంతో ఆనందించి దేవుని స్తుతించగా మరొకసారి నేను నాది సొంత నాది ఉద్యోగరీత్యా నెల్లూరులో నేను జాబ్ చేస్తున్నాను. నార్మల్ డ్యూటీ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడేవాడిని. ప్రార్థించానండి, ఏసయ్యా నాకు ఎన్నో కార్యాలు చేశావు, నాకు కన్ను కూడా బాగు చేసావు, మరి నాకు ఈ గొప్ప కార్యం చేయి తండ్రి, నన్ను నాకు ఈ జాబ్ ఇచ్చిందే నువ్వు, ఎంతగానో నిలబెట్టావు ఒక స్థాయిలో. మరి అలాగే నేను కోరుకున్నట్టుగా ఉన్నట్లయితే నీ యొక్క సన్నిధికి ఎటువంటి ఆటంకం లేకుండా రావాలి తండ్రి అని ఎంతగానో ప్రార్థించి మరి ఏడ్చి అడిగినప్పుడు అద్భుతమైన రీతిలో నాకు ఒక మార్గాన్ని చూపించాడండి. మా కానిస్టేబుల్స్లో హెడ్ కానిస్టేబుల్స్లో డిప్యూటేషన్ సంబంధించి 70 మంది ఒక అప్లికేషన్స్ పెట్టుకున్నారు. హెడ్ ఆఫీస్లో చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి ఆ పెట్టినప్పుడు అందులో 7గురిని సెలెక్ట్ చేశారండి. నేను లెటర్ రాసిన దానికంటే వాళ్ళు ఒక రీజన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండి వాళ్ళని ఒక కమిటీలో వాళ్ళని తీయడం జరిగింది. ఆ లిస్టులో నా నెంబర్ లేదు. అప్పటికి ధైర్యంగా ఉండి మళ్ళీ ఇంకోసారి ప్రార్థించుకున్నానండి, ఏసయ్యా కార్యం చేయి, నేను నమ్మిన సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పి ఎంతగానో ప్రార్థించి ఏడ్చినప్పుడు అనుకున్న రీతిలో ఒకసారి ప్రేరేపణ వచ్చిందండి. ఆదివారం ఇక్కడ సన్నిధికి రాలేదండి, నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే డ్యూటీకి వెళ్తే వెళ్తే చేసుకున్నాను, నాకు ఆ రోజు ఖాళీ లేదు. వెళ్తూ సోమవారం ఇక్కడికి వచ్చానండి, చిన్న పని ఉండి ఉద్యోగం మీద డ్యూటీ మీద పని ఉండి వచ్చాను. వచ్చినప్పుడు సన్నిధి చూసుకుంటూ వెళ్తూ ఏసయ్యా ఈ సన్నిధికి రావడానికి కుదరట్లేదు, ఉద్యోగంలోని స్థిరం లేదు, నువ్వే నాకు సాయం చేయమని చెప్పినప్పుడు ఒక ప్రేరేపణ వచ్చిందండి. వెంటనే నాకు ఐజీ ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇమ్మని చెప్పి వెంటనే నేను నా డ్యూటీలోనే కొన్ని సిగ్నేచర్స్ కావాలంటే ఫైల్స్ పట్టుకుని ఐజీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మంగళగిరిలో వెళ్ళి అక్కడ అడిషనల్ డీజీ గారు ఛాంబర్కి వెళ్ళాలి, వెళ్ళాలంటే ఆర్డర్ కావాలి, నాకు ఆర్డర్ లేదు. సరే ఏదైతే ఉంటుందని చెప్పి కింద స్తుతి చెప్పుకుని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఆర్డర్ లేకుండా తీసుకెళ్ళరు. అడిషనల్ డీజీ గారు బయటకు వస్తుంటే ఏంటి బాబు వచ్చావు అన్నారు. వెళ్ళిపోతున్నాను నేను, అతనికి ఎదురు వెళ్ళకూడదు, వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి బాబు ఎలా రా బాబు అంటే ఎవరు నువ్వు అంటే సోన్స్ అని మొత్తం మా డీటెయిల్స్ అని చెప్పినప్పుడు ఏంటి వచ్చావంటే తమరు కలుద్దామని వచ్చాను సార్, ఇలా నాకు రిపిటేషన్స్లో నేను లిస్ట్లో లేదు నెంబర్ అంటే ఆ పిటిషన్ తీసుకుని అతను ఫార్వర్డ్ రాసి సిగ్నేచర్ చేసి వెంటనే దేవగాని పిలిపించి ఇతను టెస్ట్కి ఆల్రెడీ టెస్ట్ జరుగుతుంది ఇప్పుడు, ఆ టెస్ట్లో ఇతను నెంబర్ పెట్టండి అంటే వాళ్ళు అన్నారు ఆల్రెడీ టెస్ట్ అయిపోయిందండి, ఎలా అంటే ఇది అడిషనల్ డీజీ గారు ఆర్డరు అని చెప్పేసి మళ్ళీ కూర్చోబెట్టి టెస్ట్కి మరి అటెండ్ చేశారు. ఆ రోజు 7గురు అటెండ్ అవ్వాలి, అందులో 5గురు అయ్యారు, నాతో 6వ వ్యక్తి. వాళ్ళందరూ టెస్ట్ రాసేసారు, వెయిట్ చేస్తున్నారండి రిజల్ట్ కోసం. నేను లాస్ట్లో వెళ్ళాను, నాకు టైం తక్కువ ఇచ్చారు, సిస్టమ్ ఇచ్చారు. ఫస్ట్ నుంచి దేవుడు నాకు గొప్ప కార్యం చేసింది ఏంటంటే నాకంటూ ఒక నాలో ఒక వర్క్ని పెట్టించారు. అది ఆ రోజు నాకు అలవాటు అయిన వర్క్. వెంటనే ఇచ్చిన టైం కంటే వాళ్ళ 5గురు రాసిన కంటే నేనే మొదటగా రాసి వాళ్ళు పెట్టిన పర్సంటేజ్ కంటే నాదే మొదటి స్థానం వచ్చిందండి, దేవుని స్తోత్రం అండి. మరి అలాగే కమిటీ వేసినప్పుడు కూడా ఇతను లాస్ట్లో వచ్చి యాడ్ అయ్యాడన్న ఒక ఉన్నప్పుడు అడిషనల్ డీజీ గారు నాకు వర్క్ ఉన్నవాళ్ళు కావాలి,
టాలెంట్ ఉన్న వాళ్ళు కావాలని చెప్పేసి ఫస్ట్ ఐదుగురి కంటే ముందు నా నెంబర్ తీసి మరి ఆ హెడ్ ఆఫీసులు సెలెక్ట్ చేయడం జరిగింది. దేవుని స్తోత్రం అండి, దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానంటే తెలియదండి, గొప్ప కార్యం చేస్తున్నాడు దేవుడు. ఇలా ఇలా చూస్తూ వెళ్తేనే చెప్పుకున్నానండి, ఆ రోజు దేవుడు, నేను ఆ రోజు ఎగ్జామ్ రాయకుండా ఉంటే ఈరోజు నాకు రాదు, ఈరోజు ఈ సన్నిధిలో నిలబడ్డానంటే దేవుడు చేసిన కార్యమే. ఇక్కడ మీరందరూ దేవుని వాక్యం, అయ్యగారి వాక్యం వింటూ ఉంటారు. నేను అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండేవాడినండి. ప్రతి ఆదివారం నా భార్య, నాకు కుమార్తె ఏళ్ళో వచ్చేవారు, చాలా బాధపడేవాడిని. నేను చేసే ఉద్యోగం నువ్వు ఆశీర్వదించి ఇచ్చావు, కానీ అది నీ యొక్క పరిశుద్ధ దినం రోజున నేను నీ సంఘానికి వెళ్లకుండా అయిపోతుందని చాలాసార్లు ఏడ్చానండి. చాలా ఇబ్బందులు పడి వచ్చేవాడిని కూడా ఆ వర్క్ ఆపుకుని, కానీ వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా వాక్యం వింటాక ఉండేది కాదు, చాలా బాధపడుతూ ఉండేవాడిని. నాకు నేను మీరు ఆశీర్వదించిన ఉద్యోగంలో ఏసయ్యా, నువ్వు నాకు ప్రశాంతమైన ఈ పరిశుద్ధ దినం రోజున నాకు రెస్ట్ కావాలి, ఆ రెస్ట్లో నీ సన్నిధికి రావాలి అని ఎంతగా కన్నీటితో ప్రార్థించి మరి అడిగినందుకు అన్ని దారులుగా ఎన్నో మలుపులు తిప్పి మరి ఈరోజు నన్ను మరి స్థిరమైన ఒక పోస్టింగ్లో నిలబెట్టారు. దేవుని స్తోత్రం అండి. మరి సన్నిధి ఎంతో ఆశీర్వాదకరమైందండి, పరిశుద్ధ సంఘం. ఎందుకంటే నేను పొందుకున్నాను ఒక డ్యూటీ విషయంలోని, అలాగే నా కంటి విషయంలోని నేను ఎంతగానో గొప్ప కార్యాలు చూశాను ఈ సంఘంలో. మరి అమ్మగారు నేను దూరంగా వెళ్ళిపోయినాని ఆ అమ్మగారు అయ్యగారు ఎంతో బాధపడ్డారు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ సన్నిధికి దూరంగా ఉండేవాడిని కాదండి, కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ నేను అన్ని తట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు ఆ ఇబ్బంది తీసేశాడు దేవుడు. దేవుని స్తోత్రం అండి. ఈ గొప్ప కార్యం చేసిన నా యేసయ్యకి వందనాలు, అలాగే సంఘానికి అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించిన గాక.